சீட்ட ஆபீசர் சொப்னகுமார் ஐட்டம் சாங் ஹீரோயின்ல வந்து மொத்தம் பெசவாடுக்கு ரவுடின்னு நானும் இதே பே குத்துரா నేను రౌడీల కే రౌడీని బే ఐటమ్ సాంగ్ షురు అయింది వెళ్దామా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ రాంగోపాల్ వర్మగాడు మళ్ళీ ట్వీట్ పెట్టాడు, ఈసారి మనల్ని పొగుడుతూ. పొగుడుతూనా? ఇంతకీ ఏం ట్వీట్ పెట్టాడు? ఆడదంటే సెక్స్ సింబల్ అనుకునే నాలాంటి నికృష్టలకి సరైన గుణపాఠం చెప్తూ దయనేని రమ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ స్వప్న గారిని సిట్ ఆఫీసర్ గా నియమించిన ఆర్సీపీ పార్టీకి నా అభినందనలు. ఆ రామ్ గోపాల్ వర్మగాడు ఎప్పుడు ఎవడి మీద ప్లేట్ ఫిరాయిస్తాడో వాడికే తెలియదు, వాడి నమ్మకం. ప్లేటు ఫిరాయించడం మన రాజకీయ నాయకులకే తెలుసని అందరూ అనుకుంటుంటారు. కానీ ఈ రామ్ గోపాల్ వర్మగాడు పుట్టడమే ప్లేట్ ఫిరాయించుకుంటాడు. వాడు ఒకసారి ఆడదాన్ని ఆరాధిస్తున్నానంటాడు, ఇంకోసారి సెక్స్ సింబల్ అంటాడు. తిడతాడో అర్థం కాదు, పొగుడతాడో అర్థం కాదు. మనకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఇదెందుకులేండి, వదిలేండి. నువ్వు బెజవాడ రౌడీవా? ఐటమ్ సాంగ్ హీరోయిన్లా కనిపిస్తున్నానరా నేను? పదో తరగతి మధ్యలో ఆపేసి రౌడీజం చేసిన వ్యక్తిని నేను. మా అన్నయ్య ఇది కరెక్ట్ కాదు అంటే సినిమాల్లోకి వచ్చానంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు రౌడీజం ఏం కొత్త కాదు. అరే మీకు భయపడతావా? ఆడపడుచులు వీరతల గుంది పంపించారు నన్ను, మీకెందుకు భయపడతాం? మీ పోలీసులు ఫెయిల్ అవ్వచ్చు, ప్రభుత్వం ఫెయిల్ అవ్వచ్చు, చట్టం మీ చుట్టం కావచ్చు, కానీ నేను కాదు. మీ అందరికీ ఇదే నా వార్నింగ్, రౌడీజం చేసే ప్రతి ఒక్కడికి ఇదే నా వార్నింగ్. ఇప్పటి నుంచి రౌడీజం చేయాలని చూస్తే గుట్టలూడ తీసి తాట తీస్తా. ఇప్పటి వరకు వీళ్ళ ఫ్యాక్షన్ చరిత్ర చూసాం, ఇప్పుడు వీళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలు చూస్తున్నాం. మన ఊరు వచ్చి తనే మర్డర్ చేపించి తనే ఆ మర్డర్కి ఎంక్వైరీ చేపిస్తాడు. మన పార్టీకి సంబంధించిన అన్యం పుణ్యం ఎరుగని చిన్న పిల్లాడు మనస్తత్వం. గంగవీటి భవానీ గారు ఎంత మంచివారంటే వాళ్ళ నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించింది మనమే అని తెలిసి కూడా మన పార్టీలో చేరారు. ఇలాంటి అమాయకుల మీద దులూన్ చేస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారేమో, వాళ్ళకి ఇంకా మా నాన్న సంగతి తెలీదు.